తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా లీక్ అయినటువంటి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కేసీఆర్ కోటకు చేరుతోందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో విష్ణ సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందని ఆ లీక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కేసీఆర్ కోటకు చేరుతుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా ఒకటి ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విభాగం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏ కేంద్ర ప్రభుత్వానికైనా చాలా ఇంపార్టెంట్ దాంట్లో లీకులు ఉన్నాయి అని అంటే మాత్రం ఆ ప్రభుత్వాలకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాలే కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది అందుకే ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక మనం తీసుకుంటే తొలి రోజుల్లో ఫైల్స్ భారీగా మి మిస్ అయినాయి కీలకమైనటువంటి ఫైళ్ళు అనేకం మిస్ అయిపోయినాయి దాని మీద ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది అందుకే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ ఏంటంటే శివధర్ రెడ్డి టాలెంట్ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అందుకే ఆయన ఇమీడియట్గా తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్గా మొట్టమొదటి నియామకం చేశారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత నుంచి ఇంకా అన్ని బదిలీలు తర్వాత కీలకమైన అధికారులని సీఎంఓ ఆఫీసులో కీలకమైనటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళని నియమించుకోవటం ఇవన్నీ కూడా జరిగాయి గత రెండు నెలల నుంచి కూడా ఇంత చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన అంశం కానీ లేదంటే రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి ఎవరితోటి ఎక్కువ డీల్స్లో ఉన్నారు లేదంటే మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా కేసీఆర్ కోటకి లీక్ అవుతున్నాయి అనేది ఇప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్లో ఉండేటువంటి అనుమానం అందుకే ఇప్పుడు సెక్యూరిటీని రివ్యూ చేశారు తాజాగా రేవంత్ రెడ్డి సెక్యూరిటీని రివ్యూ చేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం నిఘా విభాగం తీసుకుంది ఏం తీసుకుందంటే సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం ఏంటంటే కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి ఏ ఒక్కళ్ళు కూడా రేవంత్ రెడ్డి సెక్యూరిటీగా ఉండకూడదు ఓకే అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటే ఏదో అనుమానం ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సమాచారం లీక్ అవుతుంది ఓకే ఇప్పటివరకు కొంతమంది కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది సెక్యూరిటీగా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు వాళ్ళ ద్వారా సమాచారం లీక్ అయింది అనేటువంటి అనుమానం ఇప్పుడు ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర ఉంది అనేది వినిపిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఇమీడియట్గా ఏ ఒక్కరు కూడా కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర సెక్యూరిటీగా ఉండడానికి లేదు సెక్యూరిటీ విభాగంలో ఉండటానికి లేదు అనేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది తీసుకొని వారి నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించి సమాచారం లీక్ అవ్వచ్చు అని చెప్పి హెచ్చరిక కూడా జారీ చేసింది ఒకవేళ కనుక కొనసాగిస్తే రేవంత్ రెడ్డి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది అందుకే కొత్త వారిని నియమించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుంది ఇప్పుడు ఓకే సో అందుకే ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి దావాస్ వెళ్ళారు దావోసెల్లి ఎవరిని కలిశారు ఏంటి ఇవన్నీ అఫీషియల్గా వచ్చేవి కొన్ని ఉంటాయి కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి అవి కొన్ని లీక్ అయినాయి అనేది ఒకటి ఇప్పుడు అనుమానం అలాగే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాళేశ్వరం దాని మీద సో ఈ ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను లీక్ అవుతుందా అనేది ఒక అనుమానం ఉంది మొత్తం మీద ఏంటంటే పదేళ్ల పాటు కల్వగుంట ఫ్యామిలీ తెలంగాణని ఏలింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు లేదా కల్వగుంట ఫ్యామిలీకి అభిమానులు లేదంటే బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది అనుంగులుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అధికారులు కొంతమంది ఉద్యోగులు కొంతమంది వాళ్ళు కొన్ని లీకులు ఇస్తున్నారు అనేటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఆ క్రమంలో దాన్ని రిపేర్ చేసేటువంటి పరిస్థితికి ఇప్పుడు పూనుకుంది ఇదంతా ఒక అయితే అసలు ఇంటెలిజెన్స్ కానీ లేదా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి ఇలాంటి అన్ని అంశాల మీద బాగా నిపుణులు అందవేసణ చెయ్యి కేసీఆర్ అనేది గతంలో ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అభియోగం కూడా దానికి సంబంధించి అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మీద ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక ఆపరేటర్స్ని అనఫిషియల్గా కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు అనేది వినిపించింది అలాగే కేసీఆర్ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ మొత్తం కూడా అందరు ఫోన్లు ట్యాప్ చేసేది అనేటువంటి ఒక భయం ఒక ఆందోళన ఉండేది అధికారుల్లో అనధికారుల్లో కూడా అందుకే మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ చాలా జాగ్రత్త పడేవాళ్ళు ఒకనొక సమయంలో కేసీఆర్కి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈటల రాజేంద్ర తర్వాత హరీష్ లాంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ దాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ద్వారానే దాన్ని బ్రేక్ చేశారు అనేది కూడా అప్పట్లో వినిపించింది అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ హైజాక్ చేయడం కానీ ఇలాంటి వాటిలో బాగా నిష్ణాతుడు కేసీఆర్ అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి అనుమానిస్తున్నటువంటి అంశం అందుకే ఈ లీకులు కానీ లేకుండా అనుమానాలు కానీ లేకుండా కేసీఆర్ దగ్గర పనిచేసినటువంటి ఏ ఒక్క అధికారిని రేవంత్ రెడ్డి దగ్గర ఉండకుండా చేయాలి అనేది ఒక నిర్ణయం అయితే కీలక నిర్ణయం తీసుకుంది సో దాంట్లో భాగంగా భారీ ఎత్తున మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇటీవల వరకు జరిగినటువంటి పరిపాలన ఏదైతే కేసీఆర్ పరిపాలన ఉందో ఆ పరిపాలన అడ్డదారులు దొక్కింది అవినీతి మార్గాలు దొరికింది అక్రమాల మార్గాలను వెళ్ళింది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది బలంగా దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కరెంటు కూడా కరెంటు కోతలు అంటున్నారు కొన్ని చోట్ల కరెంటు కోతలు కాదు కొన్ని చోట్ల ఫీడర్లు మారుస్తున్నారు ఆ ఫీడర్లు మార్చేటువంటి క్రమంలో అంతరాయం తప్పితే అది కరెంటు కోత కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన సోషల్ మీడియాలో ఏం చెప్తుంది చూసారా ప్రభుత్వం మారగానే కరెంటు కోతలు స్టార్ట్ అయ్యాయి మీరు గమనించండి తెలంగాణ బాపు లేకపోతే ఏమవుద్ది అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు దాంతోపాటు కృష్ణ గోదావరికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నారో కృష్ణ గోదావరి బోర్డు ఇప్పుడు ప్రత్యేకించి కృష్ణకు సంబంధించి నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ ఆ ప్రాజెక్టుని కృష్ణా బోర్డు ఆధీనంలో తీసుకుంది అది కేవలం రేవంత్ రెడ్డి చేతగన్తనం అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చదువుతుంది అసలు ఆ ఇష్యూ వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలింగ్ మరుసటి రోజు ఉదయాన్నే పోలింగ్ అనగా ఆ రోజు రాత్రి ఇష్యూ చేసింది బీఆర్ఎస్ పార్టీ అలాగే అడుగుండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే కదా కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కూడబలుకొని పోలింగ్ తెల్లారి కొన్ని గంటల పోలింగ్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందనగా నాగార్జునసాగర్ డ్యామ్ మీద గందరగోళం చేశారు అది జరిగిన తర్వాత కదా కేంద్రం ఇన్వాల్వ్ అయింది అది జరిగిన తర్వాత కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి రెండు రాష్ట్రాల మధ్య సహద్దు గురి గురిచేందుకు కృష్ణా బోర్డు ఆ ప్రాజెక్టుని తన హ్యాండోవర్ చేసుకుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కారణంగానే ఆ ఎపిసోడ్ ఏర్ జరిగింది కేంద్రం ఆధీనం చే కేంద్రం స్వాధీనం చేసుకోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు కేటీఆర్ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కృష్ణాజలాలని ఆంధ్రప్రదేశ్కి అప్పు చెప్పేస్తున్నారు మొత్తం మన వాటా కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇలాంటివన్నింటినీ కూడా కట్టడి చేయడానికి సో ఇన్ఫర్మేషను ఏ విధంగా అయితే బయటకు వెళ్తుందో ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా ప్రత్యేకించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని రహస్యాలు బయటకు వెళ్ళకుండా ఉండాలంటే కనుక ఇప్పుడున్నటువంటి కొంతమందిని కేసీఆర్ అనుగులుగా లేదంటే కేసీఆర్ శిష్యులుగా శేషియాల అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళని కట్టడి చేసే భాగంలో ఇప్పుడు ఇంటెలిజెన్స్ చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగానే భారీ ఎత్తున మార్పులు జరగబోతున్నాయి ఇక నుంచి రేవంత్ రెడ్డి గుట్టు కేసీఆర్ కోటకి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా మొత్తం బిగిచ్చేస్తున్నారు